డిఎస్సీ కంటే ముందుగానే టెట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది మే ఇరవై నుంచి జూన్ మూడు మధ్యలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరగనున్నాయి ఈ నెల ఇరవై నుంచి సమాచార బులెటిన్ పూర్తిస్థాయి నోటిఫికేషన్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ నెల ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ పది వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గత నెల ఇరవై తొమ్మిదిన డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా ఈ నెల నాలుగు నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ మొదలైంది డీఎస్సీ రాయాలంటే ముందుగా టెట్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉండాలి తాజాగా టెట్ నిర్వహించకపోవడం వల్ల డీఎస్సీ రెండు వేల ఇరవై నాలుగుకు దరఖాస్తు చేసుకునే అర్హతను కోల్పోతామని డీఈడి బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై స్పందించిన సర్కారు డిఎస్సీకి ముందే వీలైనంత త్వరగా మరో టెట్ నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది